రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల ప్రజలకు వినాయక నిమజ్జనోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎస్ఐవి వెంకటేశ్వర్లు మండల ప్రజలకు పలు సూచనలు చేశారు. భక్తి శ్రద్దలతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా వినాయక నిమజ్జనోత్సవ వేడుకలను జరుపుకోవాలని సూచించారు. ఆ విమర్శన టైము ముందుగా ఆ రోజు ముందుగా 12 గంటలకు ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఆ తీసుకొని పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నట్టయితే దాన్ని 10 గంటల లోపలనే ప్రతి ఒక్కరు కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ యొక్క విమర్శన చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ డీజే సౌండ్ పెట్టడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఆ సౌండ్ సిస్టమ్ లేకుండా మామూలు భక్తి పాటలు పెట్టుకొని వెళ్ళవాలని చెప్పేసి ప్రజలను కోరుతున్నాము. అదేవిధంగా ఈ దారిలో మనం వెళ్ళేటప్పుడు వచ్చే పోయే వాహనాలకు ఇబ్బంది కలగకుండా ఒక రోడ్ సైడ్గా వెళుతూ వచ్చే పోయే వాహనాలకి దారి కల్పించాలని చెప్పేసి, మరియు ఆ విగ్రహాలతో వాలంటీర్స్గా ఎవరైతే ఉన్నారో వారే ప్రతి దా విషయంలో చురుగ్గా పాల్గొంటూ ఎవరికి ఎటువంటి వ్యక్తి కూడా ఇబ్బంది కలగకుండా అందరూ సామరస్యంగా జరుపుకునే విధంగా వాలంటీర్స్ తోడ్పడాలని చెప్పేసి, మరియు ఇంకోటి ఈ విగ్రహాలు పోయేటప్పుడు ఎలక్ట్రీషియన్ వైర్లు కరెంటు వైర్లు రోడ్లు ఏమిటి అక్కడక్కడ హైట్ ఉంటాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకొని వెహికల్ నడిపేటట్లుగా, అదేవిధంగా డ్రింకింగ్ కండిషన్ లేకుండా డ్రైవరు ఎట్టి బస్సులో కూడా డ్రింకింగ్ కండిషన్లో ఉన్నట్టయితే ఇమీడియట్గా అతని మీద కేసులు చేయబడతాయి కాబట్టి డ్రింకింగ్ కండిషన్ ఉండొద్దు. పైన ఉన్న వైర్లను తప్పించుకుంటూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ విగ్రహాన్ని విమర్శన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా ఆ చెరువు దగ్గర కూడా నీరు ఇప్పుడు బాగా చెరువుల్లో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంతమంది తాగి విమర్శన చేయాలని ఉత్సాహంతో నీళ్ళలోకి దిగిపోతుంటారు. ఆ దిగే క్రమంలో కాలు జారడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అక్కడ స్విమ్మర్స్ ఉంటారు వాళ్ళతో వాళ్ళ సహాయం తీసుకొని జాగ్రత్తగా విమర్శన చేయాలని చెప్పేసి మండల ప్రజలకి మా యొక్క పోలీసు వర్గాల నుంచి విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. ఇంకోటి అదేవిధంగా ఈ వినాయక నిమజ్జన సందర్భంలో జనాలు ఎక్కువగా ఒకరికొకరు దగ్గర దగ్గరగా గుమ్మికోవటం వల్ల ఈ కోవిడ్ అనేది ఒకటి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి డిస్టెన్స్ అనేది కూడా కంపల్సరిగా పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.